మన మధ్య జరగాల్సింది జరిగిపోయింది. జరగకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సుభద్ర మొత్తం చెడగొట్టింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిన్న నాకేమని చెప్పావు? అంతా నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదన్నావు కదా. మరి రాత్రంతా దారుణం జరుగుతుంటే నువ్వేం చేస్తావు? నీ కళ్ళు తెరిపించడం కోసం నేనే ఈ ఫస్ట్ నైట్ కి ప్లాన్ చేశాను. ఆపాలని చూసిన మీ అమ్మ కుట్రని అడ్డుకున్నాను, మందు మార్చి మీ ఇద్దరిని ఒకటి చేశాను. ఇది నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తుంది, దీని ప్రాణం తీస్తాను. ఎందుకు తీస్తావు? సుభద్ర నా భార్య. తన మీద చేయి చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. కాదని ముందుకొచ్చావో, మర్యాదగా ఉండదు. రే దేవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. తప్పేంటి డాడీ? సుభద్ర మెళ్ళో నేను కట్టిన తాళి అబద్ధం కాదు కదా. ఇప్పుడు సుభద్ర ఈ ఇంటి కోడలు. హరిత, ఈ ఇంట్లో నీకంటే సుభద్రకే ఎక్కువ అధికారం ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనమేంటో మర్చిపోయావా? ఈ పెళ్లిళ్ళు ఎందుకు జరిగాయో మర్చిపోయావా? మమ్మీ చూసావా దేవ్ ఎలా మాట్లాడుతున్నాడు? హరిత, మీ అమ్మకి ఈ దేవు మీద ఎప్పుడో మనసిరిగిపోయింది. వీడితో జీవితంలో మాట్లాడనని భీష్మించుకుని కూర్చుంది. లేకపోతే వీడన్న మాటలకి ఎప్పుడో చెంప పగిలిపోయి ఉండేది. మమ్మీ మాట్లాడకపోతే ఏముంది డాడీ, తన పగని మోస్తున్న నేనున్నాను కదా. దేవ్, ఈ సుభద్ర మాయలో పడి నీ ఆలోచనల్ని మార్చుకోవద్దు. మనం ఈ పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాం? ఈ సుభద్రని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాం? అన్నయ్య చావుకి బదులు తీర్చుకోవడానికి నేనెందుకు ఆ ఇంటికి వెళ్ళాను? అన్నయ్య చావుకు కారణంగా మనం ఏడ్చిన ఏడుపుకి 10 రెట్లు వాళ్ళని ఏడిపించాలో చేయడానికి. ఇప్పుడు నువ్వు దీన్ని భార్య అంటున్నావా? అవును, భార్యే. పెళ్ళిళ్ళు చేసుకుంటే శత్రువులవరు, సొంత వాళ్ళవుతారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. శత్రుత్వం పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటే ఇలా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇంకో దారి వెతుక్కోవాలి. కానీ మనం మమ్మీ మాటలు విని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాల్లో ఎంటర్ అయ్యాం. మనకి తెలియకుండానే వాళ్ళతో జీవితాన్ని ముడివేసుకున్నాం. అందుకని పగని ప్రతీకారాన్ని మర్చిపోతావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. నాకు బంధం బంధుత్వం కంటే నా జీవితాన్ని నాశనం చేసిన ఈ సుభద్ర చావు ఇంపార్టెంట్. తప్పుకో, దీని అంత చూస్తాను. హరిత, ఇంకొకసారి నా భార్య మీదకి రావడం కాదు కదా. పల్లెత్తు మాటన్నా ఊరుకునేది లేదు. నీకేం ద్రోహం చేసింది తను? నీ కళ్ళు తెరిపించడం ద్రోహమా? నాకు జీవితం అంటే ఏంటో చెప్పడం అన్యాయమా? కాస్త మనసు పెట్టి ఆలోచించు. సుభద్ర నీకోసం ఎంత ఆరాటపడుతుందో అర్థమవుతుంది. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కుంటున్నా, అది తప్పని చెప్పింది. నీ భవిష్యత్తు ఆ ఇంట్లోనే ఉందని నీకు తెలిసేలా చేసింది. కక్ష సాధింపు పేరుతో నీ బతుకుని నాశనం చేసుకోకుండా కాపాడింది. నీకు ద్రోహం తలపెట్టింది ఎవరైనా ఉంటే అది మమ్మీనే. తన పక్క కోసం మన జీవితాలని పణంగా పెట్టింది. అది తెలుసుకోకుండా ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు చూడు, అది అది తప్పు. సుభద్ర దేవత, మనం చేసిన తప్పులకి మనల్ని శిక్షించకుండా మన జీవితాల్ని నిలబెట్టాలని చూసింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. సుభద్ర నీకు న్యాయం చేసిందో ద్రోహం చేసిందో అర్థమవుతుంది. బంధానికి బంధుత్వానికి ఉన్న విలువేంటో
సుభద్రకి తెలిసినంతగా మనకెవ్వరికి తెలీదు. తనకి తెలిసిన దాంట్లో సగం తెలిసినా మనం చాలా హ్యాపీగా ఉంటాం. హరిత, ఇప్పటికైనా ఆలోచించుకో. హరికృష్ణ నీ భర్త, ఆ ఇల్లు నీ ఇల్లు, ఆ కుటుంబం నీది, నీ భవిష్యత్ అంతా అక్కడే ఉంది. మీ ఇద్దరిని ఒకటి చేసిన సుభద్ర నీకు మంచి భవిష్యత్తునిస్తుంది. ఆ విషయాన్ని నువ్వు నమ్ము, జీవితాంతం హ్యాపీగా ఉంటావు. ఇంకొకసారి ఎవరైనా నా భార్యకి చెడు చేయాలని చూశారంటే తన భర్తగా నేను ఊరుకోను. గుర్తుంచుకోండి. ఫోన్ చేయట్లేదు. నేనే చేస్తాను. హలో అర్చన. అక్క, ఇందాకటి నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? నేను వేరే ఏదో ఆలోచనలో ఉన్నానులే. ఏమైందక్క, రాత్రి శుభకార్యం జరగలేదా? అలా ఎందుకు అనుకుంటావు? మన ప్లాన్ సక్సెస్. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావక్క. ఆ వసుమతికి హరితకి తగిన బుద్ధి చెప్పావు. అవును, ఇక నుంచి వాళ్ళు పగ ప్రతీకారం అని మనల్ని ఏదో చేయాలని ఆలోచించలేరు. ఇక నుంచి అన్నయ్యకి భార్య హరిత, అన్నయ్య ఈ ఇంటి అల్లుడు. బా చెప్పావక్క. ఇప్పుడు వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది. భలే చేసావక్క, చాలా హ్యాపీగా ఉంది. దీన్ని అర్జెంటుగా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మళ్ళీ చేస్తానక్క. సరే, బాయ్ బాయ్. పూజారి, 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 పూజారి. ఏంటి అర్చన? ఇలా రా, నీకు గుడ్ న్యూస్. ఏయ్ అర్చన, ఏంటి ఏంటి? వదులు వదలు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్చన, నా కళ్ళు తిరుగుతున్నాయి. అర్చన, అయినా సరే తిరగాల్సిందే, తిరుగు. అరే ఆపు, అదిగో అత్తయ్య గారు వస్తున్నారు. అమ్మా, ఏయ్ అర్చన, ఏంటి ఇది? ఈ హడావుడేంటి? హడావుడి కాదమ్మా, ఆనందం. అదే, ఎందుకో చెప్తే మేము ఆనందిస్తాముగా. నేను చెప్తాను అత్తయ్య. కాసేపట్లో అర్చన మళ్ళీ వాంతులు చేసుకుంటుంది చూడండి. ఇప్పటి వరకు మీరు నాన్నమ్మే, ఇక నుంచి అమ్మమ్మ కూడా అవబోతున్నారు. అర్చన తన తల్లై నన్ను తండ్రిని చేసింది, బావగారిని మావయ్యం చేసింది. ఆపుతావా నువ్వు నీ ఊహలు? ఊహ అంటే కాదా? కాదు కాదా, మరేంటి అంత సంబరపడిపోయావు? ఇప్పుడే అక్కకి ఫోన్ చేస్తే ఒక విషయం చెప్పిందమ్మా, రాత్రి అన్నయ్య వదిలి ఒకటైపోయారు. పోన్లేమ్మా, సంతోషం. అయినా మీ అన్నయ్య వెళ్ళింది ఆ శుభకార్యం కోసమే కదా. ముహూర్తం పెట్టారని కూడా చెప్పాను కదా, దానికి ఇంత హడావిడి చేస్తున్నావేంటి? అవునమ్మా, అందరూ అనుకున్నదేగా. అంటే అమ్మా, అది అన్నయ్యని ఎన్నో రకాలుగా ఒప్పించి అక్కి పెళ్లి చేసింది కదా. పైగా వదిన పద్ధతి చూసి ఇంట్లో అందరం ఇబ్బంది పడ్డాం. దానికి తోడు మొన్నటి వరకు విగ్రహాల గొడవ, గుళ్ళో దేవుడి కళ్యాణం హడావిడి. ఈ సమస్యలతో అన్నయ్య అసలు మనశ్శాంతిగా లేడు కదమ్మా. ఇప్పుడు వదిన రూపంలో అన్నయ్యకి ఒక సపోర్ట్ దొరికింది కదా, అందుకే అంత హడావిడి చేశాను అంతే. బానే ఉంది, అన్నయ్య ఆనందంగా ఉంటే చాలు. ఈ అక్క చెల్లెలకి అన్నం కూడా అక్కర్లేదు. పాపం అల్లుడి గారికి ఆకలిస్తున్నట్టుంది, రండి టిఫిన్ చెదురుగాని. అలాగే అత్తయ్య. ఎప్పుడు తిండికోలేనా?
అయితే బెడ్రూమ్ లోకి వెళ్దాం పద పద బాబు బాబు నీకు దండం బాబు పద టిఫిన్ చేద్దాం పద సుభద్ర కాఫీ ఆయనకేనా? ఆయన కాదు, మా అన్నయ్యకి. అదే మా ఆయనకేనా అని. మీ ఆయన? అవును, మీ అన్నయ్య మా ఆయనేగా. ఇదంతా నిజమేనా? ఒంట్లోకి సిగ్గొచ్చింది, గొంతులోకి వణుకొచ్చింది, కళ్ళలోకి ప్రేమొచ్చింది. నువ్వసలు మా వదినవేనా? ఇంకా చాలే వదినా, నన్నింకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా? ఇంతకాలం నేను ఆలోచించింది చేసింది తప్పు, అందుకే రాత్రి జరిగింది కూడా తప్పే అనే భ్రమలో ఉన్నాను. కానీ దేవన్న మాటలు విన్నాక నేను ఎంత పిచ్చిగా ఆలోచించానా అనిపించింది. ప్రేమతో దేన్నైనా సాధించొచ్చని నువ్వు నిరూపించావు, దానికి దేవులో మార్పే కారణం. ఆ ప్రేమ వల్లే నాకు మారాలనిపిస్తుంది సుభద్ర. ఎన్నాళ్ళు ఏవో పిచ్చి మాటలు విని నా జీవితం ఇది కాదనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, కానీ ఇప్పుడు నా జీవితానికి అర్థమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం వదినా. నేనేదైతే కోరుకున్నానో అదే జరిగింది. రాత్రి జరిగిన శుభకార్యం కంటే ఇది గొప్ప శుభవార్త. నిన్నిలా చూడాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా సుభద్ర? ఈ కాఫీ నేను ఆయనకి ఇవ్వచ్చా? హ్యాపీగా ఇవ్వచ్చు. చాలా థ్యాంక్స్. నువ్వు సిగ్గుపడితే ఇంత బాగుంటావా? నీ సిగ్గు చూస్తే మా అన్నయ్య ఏమైపోతాడో అని భయంగా ఉంది. పో సుభద్ర, ఏదో ఫస్ట్ టైం ఆయనకి నా చేతులతో కాఫీ ఇవ్వాలనిపించింది. అయినా ఆయన మా ఇంటికి వచ్చారు కదా, మర్యాదలన్నీ మేమే చేయాలి. సరే, అన్నయ్య గదిలో ఉన్నాడు, వెళ్ళు. జాగ్రత్త అమ్మా, మా అన్నయ్య అసలే అమాయకుడు. ఆహా, అంత అమాయకుడేం కాదులే. ఏంటిది హరిత? నా హరితలో ఎంత మార్ప? లేదు, నేను నమ్మను, ఇది నిజం కాదు.
ఏమండి? మిమ్మల్ని పిలిచాను. నన్నా? అవునండి, మిమ్మల్ని అలా పిలిచాను. ఏంటిది కొత్తగా? కొత్తే అండి, మీకేంటి? అలా పిలుస్తుంటే నాకు కొత్తగానే ఉంది, కానీ బాగుంది. కాఫీ తీసుకోండి. మీ పక్కన కూర్చోవచ్చా? కూర్చో. కాఫీ ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. మీరు సగం తాగి మిగిలింది నాకు ఇవ్వండి. అదేంటి, నువ్వు ఇంకో కప్పు తెచ్చుకోవచ్చు కదా. అదేంటి, మీరే కొంచెం ఇవ్వచ్చు కదా. అసలే ఇందాకట్నుంచి కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాను, సడన్ గా నీలో ఈ మార్పేంటి? పేరు పెట్టి పిలిచేదానివి, ఏమండి అంటున్నావు? నన్ను చూడగానే చూపు తిప్పుకునేదానివి, ఇప్పుడు పక్కనొచ్చి కూర్చున్నావు, కాఫీ అడుగుతున్నావు. నిన్నటి వరకు ఉన్న హరిత వేరండి, తనిప్పుడు లేదు, నేను కొత్త హరితని. అది తెలుస్తూనే ఉంది, ఎందుకలా అని. ఇంతకు ముందంటే మీరు నా మెళ్ళో తాళి మాత్రమే కట్టారు, కానీ రాత్రి నుంచే కదా మనిద్దరి మధ్య నిజమైన అనుబంధం మొదలైంది. నేను పూర్తిగా మీదాన్నైపోయాను, మీరు పూర్తిగా నా సొంతమైపోయారు. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే. చాలా ఆశ్చర్యంగా ఉంది, నీలో ఈ మార్పు చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. మీరేంటి, నేను కూడా నమ్మలేకపోతున్నాను. సుభద్ర అయితే ఎంత ఆశ్చర్యపోయిందో తెలుసా? ఏంటి, సుభద్ర నిన్నిలా చూసిందా? చూడటమేంటి, ఆట పట్టించి ఏడిపించింది కూడా. చాలా సంతోషపడి ఉంటుంది కదా? అవునండి, ఇన్ని రోజులు నేనేం కోల్పోయానో రాత్రి నాకు తెలిసింది. ప్రేమ అభిమానాల గురించి సుభద్ర మాట్లాడుతుంటే ఇన్నాళ్ళు సరిగ్గా తలకెక్కించుకోలేదు. కానీ భర్త ప్రేమంటే ఏంటో, అతని ఆప్యాయత వల్ల జీవితం ఎంత కొత్తగా మారుతుందో అర్థమవుతుంది. నిజంగా నేను ఆడపిల్లనన్న విషయం తెలిసొచ్చింది. హరిత, అనుబంధం గురించి, ప్రేమ గురించి మా సుభద్ర కన్నా బాగా నాకు కూడా తెలీదు. తను ఏం చేసినా అందులో నా సంతోషం ఉండేలా చూస్తుంది, అందుకే తనంటే నాకు ప్రాణం. తను మనిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు నాతో ఏం చెప్పిందో తెలుసా? అన్నయ్య, ఆ దేవహరిత కూడా మనలాంటి ప్రేమానురాగాలున్న అన్నా చెల్లెళ్ళే, నీకు హరిత భార్యగా వస్తే నువ్వు సంతోషంగా ఉంటావనిపిస్తోంది అంది. అప్పుడు నా సంతోషం కోసం ప్రయత్నిస్తుందన్న ఉద్దేశంతో సుభద్ర మాట కాదనలేక పెళ్ళికి సరే అన్నాను. కానీ సుభద్ర ఎంత కరెక్ట్గా ఆలోచించిందో ఈరోజు అర్థమవుతుంది. నాకు కూడా అండి, మీలాంటి భర్తను నాకు అందించినందుకు నేను కూడా సుభద్రకి థ్యాంక్స్ చెప్పాలి. ఏమండి, కాఫీ ఇస్తారా? ఇవ్వడం ఎందుకు, ఇద్దరం కలిసే తాగుదాం. జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడయ్యా.
విడవకు నువ్వు వరసిక అవ్వు ఈ మాయలో నిహాయి జోలవు పూజారి అన్నం కలపొద్దా వీడి కన్నీ అన్నయ్య పోలికలే వచ్చాయి తలుచుకుని వెంటనే జరిగిపోవాలి అదేంటి సడన్ గా ఏడుపు ఆపేశాడు పద తిను నాన్నా